हेलो बैक बेंचर्स नेनु मी गोवर्धन ఈరోజు వీడియోలో జావాలోని కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తోటి మనం చాలా సులభంగా డిస్కస్ చేద్దాం. మరైతే ఎందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇన్ జావా. జావాలోనే కాదు సీ లాంగ్వేజ్, జావా, సీ ప్లస్ ప్లస్ ఇలాంటి ప్రోగ్రామింగ్ అంటే ట్రెడిషనల్ లాంగ్వేజెస్ని కనుక చూసినట్లయితే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా మనకి కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఒక కండిషన్ రేజ్ అయినప్పుడు ఆ కండిషన్ని మనం సాల్వ్ చేయడానికి డెసిషన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డెసిషన్స్ని తీసుకోవాలి అంటే మనకి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఈ వీడియోలో మనం ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. నౌ ముందుగా మనం కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ద్వారా అసలు ఇఫ్ స్టేట్మెంట్లో కండిషన్స్కి డెసిషన్స్ని ఎలా తీసుకుంటారు అనే దాని గురించి ముందుగా ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. ఉదాహరణకు మీరు ఊహించండి, మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి క్రికెట్ ఆడాలి అని డిసైడ్ అయ్యారు. సో ఆ క్రికెట్ ఆడేటటువంటి టైం ఫర్ ఎగ్జాంపుల్ సండే అనుకుందాం. సో సండే అనుకున్నట్లయితే ఆదివారం నాడు మీరు మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి క్రికెట్ ఆడాలి అని అనుకుంటున్నారు, ఓకేనా? సో యాక్చువల్గా ఇది కండిషన్. సో కండిషన్ ఏంటి, క్రికెట్ ఆడటం అనేది మీ కండిషన్, ఓకేనా? సో అలా క్రికెట్ ఆడాలి అంటే ముందుగా మీ ఇంట్లో నుంచి బయటికి రావాలి, అవును కదా? సో ఎలా ఉండాలి అప్పుడు, వెదర్ కండిషన్ నీట్గా ఉండాలి. సో వెదర్ కండిషన్ అంటే రెయిన్ ఇలాంటివి లేకుండా ఉంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు అనుకున్న క్రికెట్ అనేటటువంటి కండిషన్ని మీరు కంప్లీట్ చేయగలుగుతారు, ఓకేనా? నౌ ఇప్పుడు మనం ఒక డెసిషన్ని తీసుకోవాలి. అదేంటి అంటే ఇఫ్ ఇట్స్ రెయినింగ్ సిట్ ఇన్సైడ్. మీరు క్రికెట్ ఆడాలని మీ ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకవేళ ఇఫ్ ఇట్స్ రెయినింగ్ వర్షం కనుక పడినట్లయితే మీరు క్రికెట్ ఆడకుండా ఇంట్లోనే కూర్చోవాలి, సిట్ ఇన్సైడ్. ఇఫ్ ఇట్స్ రెయినింగ్ సిట్ ఇన్సైడ్. సో అప్పుడేంటి, మీరు క్రికెట్ ఆడటానికి వీల్లేదు. సో ఇది ఫస్ట్ కండిషన్. సో ఈ కండిషన్లో ఫస్ట్ డెసిషన్ అనమాట ఇది. మరి సెకండ్ డెసిషన్ ఏంటి అంటే ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. ఏంటది, ఇఫ్ ఇట్స్ నాట్ రెయినింగ్, ఒకవేళ వర్షం కనుక పడకపోతే ఎల్స్ గో అవుట్ అండ్ ప్లే క్రికెట్. సో వర్షం పడకపోతే మీరు బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోవచ్చు. సో ఇక్కడ కండిషన్ ఏంటి అంటే క్రికెట్ ఆడటం మీ కండిషన్. ఇక్కడ మీరు రెండు డెసిషన్స్ని తీసుకున్నారు. ఏంటది ఈ కండిషన్కి, ఫస్ట్ డెసిషన్ వచ్చేసరికి ఇఫ్ ఇట్స్ రెయినింగ్, ఒకవేళ వర్షం కనుక పడినట్లయితే సిట్ ఇన్సైడ్, ఇంట్లోనే కూర్చొని ఏవైనా ఇండోర్ గేమ్స్ ఆడుకోండి. ఇది ఫస్ట్ డెసిషన్. సెకండ్ డెసిషన్ ఏంటి, ఇఫ్ ఇట్స్ నాట్ రెయినింగ్, ఒకవేళ వర్షం కనుక పడకపోతే ఎల్స్ గో అవుట్ అండ్ ప్లే క్రికెట్. సో వర్షం పడకపోతే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో. ఇది సెకండ్ డెసిషన్, ఓకేనా? సో ఈ విధంగా ఒక కండిషన్కి మీరు రెండు డెసిషన్స్ని తీసుకున్నారు, ఓకేనా? సో ఇఫ్ స్టేట్మెంట్లో ఎప్పుడైనా సరే ఒక కండిషన్ రేజ్ అవుతుంది, ఆ కండిషన్స్కి మనం డెసిషన్ స్టేట్మెంట్స్ని రాయాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఒక కండిషన్ కనుక ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ బ్లాక్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయి సెకండ్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే సెకండ్ డెసిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్న విధంగానే వర్షం పడితే ఇంట్లోనే కూర్చొని ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి, సో వర్షం పడకపోతే ఎల్స్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోయి మనం క్రికెట్ ఆడతాం, ఓకేనా? ఈ విధంగా ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. మరి మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈ ఇఫ్ స్టేట్మెంట్లో మీరు ఒక ఎగ్జామ్ రాశారు, ఆ ఎగ్జామ్లో మీకు మీరు సంపాదించినటువంటి మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ టు 70 ఉన్నాయి, అంటే 70 మార్కుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. అప్పుడు మీ ఫాదర్ మీతో అన్నారు గెట్ ఐస్ క్రీమ్ అని, అంటే ఐస్ క్రీమ్ కొనుక్కో అని చెప్పేశారు. అంటే నువ్వు మంచి మార్క్స్ 70% కంటే కూడా, అంటే 70 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ సాధించావు కాబట్టి ఐస్ క్రీమ్ తినేసిరా అని చెప్పారు మీ ఫాదర్. ఇది ఫస్ట్ డెసిషన్. మరి సెకండ్ డెసిషన్ ఏంటి, ఈసారి నీకు 70% అంటే 70 మార్క్స్ కంటే కూడా ఎగ్జామ్లో నీకు తక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయి మీ ఫాదర్ చెప్పారు గివ్ ప్రాక్టీస్ టెస్ట్ అన్నారు, అంటే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎగ్జామ్ రాయి అని చెప్పారు, ఓకేనా? సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఎగ్జామ్లో మార్క్స్ వచ్చాయా లేదా అనేది కండిషన్. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కువ మార్క్స్ 70 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే ఫస్ట్ డెసిషన్ ఏంటి, ఐస్ క్రీమ్ తిను,
మీ ఫాదర్ చెప్పారు. సో సెకండ్ డెసిషన్ ఏంటి, ఒకవేళ 70 మార్క్స్ కంటే కూడా తక్కువ వచ్చినట్లయితే ఎల్స్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోయి గివ్ ప్రాక్టీస్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ అనేది మళ్ళీ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఎగ్జామ్ ని మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక కండిషన్ కి రెండు డెసిషన్స్ ఉంటాయి. ఒక డెసిషన్ అంటే కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ డెసిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా? సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ టు 70, మీరు సంపాదించిన మార్క్స్ 70 మార్క్స్ కంటే ఎక్కువ ఉంటే గెట్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ తీసుకో. ఒకవేళ 70 మార్క్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే హెల్త్ స్టేట్మెంట్ కి వెళ్ళిపోయి ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీరు మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనమాట. మనం రియల్ టైంలో ఏదైనా వర్క్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం, అవును కదా? సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కూడా డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే అవే. ఈ కంట్రోల్ ఫ్లో అండ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏదైనా ఒక పనిని లేదు ఏదైనా ఒక కండిషన్ రేస్ అయినప్పుడు ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జిక్యూషన్స్ అనేవి చేస్తాం. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్లో మాదిరిగా. ఓకేనా? నౌ ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. ఇఫ్ 20 is greater than 18, 20 అనేది 18 కంటే కూడా పెద్దదైనట్లయితే ఇఫ్ బ్లాక్లో ఉన్నటువంటి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏంటా స్టేట్మెంట్? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేటటువంటి స్టేట్మెంట్లో రాసిన డబుల్ కొటేషన్స్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రింట్ అవ్వాలి. ఏంటది 20 is greater than 18, ఈ 20 అనేది 18 కంటే కూడా పెద్దది అనేటటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి. కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ 20 is greater than 18 అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకో అప్పుడేమవుతుంది, ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. సో ముందుగా మనం ఏం చేద్దాము అంటే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ 20 is greater than 18 అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ని మనం ప్రాక్టికల్ వేలో ఎగ్జిక్యూషన్ చేసి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. నౌ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే దీనికోసం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేశాను. సో నోట్ ప్యాడ్తో పాటు ఇక్కడ మనకి కమాండ్ ప్రాంప్ట్ని కూడా ఓపెన్ చేశాను. ముందుగా నేనేం చేస్తున్నా అంటే ఈ నోట్ ప్యాడ్ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. సో ఎక్కడ సేవ్ చేస్తున్నాను అంటే డి డ్రైవ్లో మై జావా అనేటటువంటి ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నా ప్రోగ్రామ్కి నేను ఇచ్చేటటువంటి నేమ్ ఏంటి అంటే, నేను మనం ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ అంటున్నాను, డెమో అన్నాను, ఇఫ్ డెమో అన్నాను. సో ఇఫ్ డెమో డాట్ జావా అనేటటువంటి ఎక్స్టెన్షన్ తోటి నేను ఈ ఫైల్ని సేవ్ చేశాను. నౌ ఇప్పుడు మనం ఇందాక చూపించినటువంటి ఆ 2 లైన్స్ ఆఫ్ కోడ్ని ఒకసారి రాసి చూద్దాం. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. క్లాస్ స్పేస్, సో ఇప్పుడు నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఇఫ్ డెమో, అవును కదా? నా క్లాస్ని స్టార్ట్ చేశాను, క్లాస్ని ఎండ్ చేశాను. ఇప్పుడు దీంట్లో నేనేం రాయాలి అంటే మెయిన్ మెథడ్ని రాయాలి. సో ఎలా రాస్తున్నాను, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని రాశాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. అది ఎలా రాస్తున్నాను, స్ట్రింగ్ స్పేస్ ఆక్స్ అన్నాను. నా ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను, మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఇఫ్ స్టేట్మెంట్ని రాయాలి. ఈ ఇఫ్ స్టేట్మెంట్లో నాకు ఒక కండిషన్ అనేది ఉంది. ఏంటది, 20 is greater than 18 అనే కండిషన్. సో ఎలా రాస్తున్నాను చూడండి, ఇఫ్ ఇఫ్ 20 is greater than 18, 20 గనక 18 కంటే కూడా పెద్దది గనక అయినట్లయితే అప్పుడు నాకు ఇఫ్ బ్లాక్లో నేను రాసేటటువంటి ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఏం ప్రింట్ అవ్వాలి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఏం రాద్దాము అంటే 20 is greater than 18 అన్నాను. సో 20 is greater than 18, సో 20 అనేది 18 కంటే కూడా పెద్దది అని చెప్తున్నా. ఇప్పుడు నేనేం చేశాను, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సేవ్ చేసేసాను. ఇప్పుడు నాకు ఈ డాట్ జావా ఫైల్ అనేది నాకు మై జావా ఫోల్డర్లో సేవ్ అయింది. చూడండి ఒకసారి, ఈ డాట్ జావా ఫైల్ అనేది నాకు ఇక్కడ మై జావా ఫోల్డర్లో ప్రింట్ అయింది. మనం ఇచ్చినటువంటి నేమ్ ఏంటి, ఇఫ్ అని ఇచ్చాం, అవునా, ఇఫ్ డెమో అని ఇచ్చాం.
చూడండి ఎక్కడ సేవ్ అయింది, ఇదిగోండి ఇఫ్ డెమో డాట్ జావా అనేటటువంటి ఈ ఫైల్ అనేది నాకు ఇక్కడ సేవ్ అయింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేయాలి, అంటే కంపైలేషన్ ప్రాసెస్ అనేది చేయాలి. ఎలా చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి. జావా సి స్పేస్, ఎప్పుడైనా జావా ఫైల్ని మనం కంపైల్ చేయాలి అంటే మనకు ఒక అప్లికేషన్ కావాలి. ఏంటి అప్లికేషన్? జావా సి అనేటటువంటి ఒక అప్లికేషన్. సో ఏం రాసాం ఇక్కడ, జావా సి స్పేస్, నా ఫైల్ నేమ్ ఏంటి, ఇఫ్ డెమో డాట్ జావా అనేటటువంటి ఈ ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్, సక్సెస్ఫుల్గా డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయింది. అయిందా లేదా ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ ఇఫ్ డెమో డాట్ జావా అనేటటువంటి ఈ ఫైల్కి ఇఫ్ డెమో డాట్ క్లాస్ అనేటటువంటి ఫైల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది, అవును కదా. నా ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ప్రోగ్రామ్ని రన్ చేయాలి. సో అలా రన్ చేయాలి అంటే నాకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఏంటి, జావా అప్లికేషన్ ద్వారా అది పాసిబుల్ అవుతుంది. సో ఎలా రాస్తున్నాను, జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇఫ్ డెమో, అవునా. సో ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఏమైంది, అవుట్పుట్ చూడండి ఎలా వచ్చింది, 20 > 18 అని ప్రింట్ అయింది, అవునా. ఎందుకు ప్రింట్ అయింది, ఇక్కడ నా కండిషన్ ఏంటి, ఈ ప్రోగ్రామ్లో నా కండిషన్ వచ్చి 20 > 18. సో 20 అనేది 18 కంటే కూడా పెద్దది అయినట్లయితే, కండిషన్ ట్రూ కనుక అయినట్లయితే, నాకు అప్పుడు ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఉన్నటువంటి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ 20 > 18 అనేది ప్రింట్ అవ్వమని చెప్పాను, అవునా. సో ఇప్పుడు 20 > 18, సో కండిషన్ ట్రూనా ఫాల్సా, 20 అనేది 18 కంటే పెద్దదా చిన్నదా అంటే 20 అనేది 18 కంటే కూడా పెద్దది, కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి 20 > 18 అని ప్రింట్ అయింది, అవునా. నా ఇప్పుడు నేను మారుస్తున్నాను చూడండి, 18 > 20 అన్నాను. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని సేవ్ చేశాను, ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ నేను ఎగ్జిక్యూషన్ చేస్తున్నాను. సో కంపైల్ చేస్తున్నాను, కంపైల్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని తిరిగి రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఏమన్నా నాకు ఇక్కడ డిస్ప్లే అయిందా, అవ్వలేదు. అంటే కండిషన్ ఫాల్స్ అయింది, 18 > 20 అని ఇచ్చాను ఈసారి కండిషన్. సో 18 అనేది 20 కంటే కూడా పెద్దదా, కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇక్కడ నాకు ఈ పర్టికులర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేటటువంటి ఈ స్టేట్మెంట్లో ఉన్నటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ నాకు ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇలా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మనకి ఏదో ఒక అవుట్పుట్ ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలి. సో యాక్చువల్గా ఇక్కడ నాకు ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు ఇప్పుడు. ఎందుకు అంటే నేను ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, అవునా. మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ని డిస్కస్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే, వర్షం పడితే మీరు బయటికి వెళ్ళి, వర్షం పడితే కనుక మీరు ఇంట్లోనే ఉండి ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి. ఒకవేళ వర్షం పడకపోతే ఎల్స్ గో అవుట్ అండ్ ప్లే క్రికెట్, అవునా, అంతే కదా. ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉంది, వర్షం పడితే ఇంట్లో ఉండన్నాం, నెక్స్ట్ ఎల్స్ స్టేట్మెంట్ ఇచ్చేసాం వర్షం పడకపోతే బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పాం, అవునా. సో ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ 20 > 18 అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ నాకు ప్రింట్ అయింది. సో సెకండ్ స్టేట్మెంట్లో చూసినట్లయితే ఇక్కడ నాకు కండిషన్ 18 > 20 అన్నాం. సో 18 > 20 అనేటటువంటి కండిషన్ ఫాల్స్, కాబట్టి ఎలాంటి అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు ఎల్స్ స్టేట్మెంట్ అనేది కావాలి. సో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏ విధంగా మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్స్లో జావాలో మనం ఉపయోగిస్తాము అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. నా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్లో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసాం. ఏంటి ఆ ప్రోగ్రామ్? ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను ఇక్కడ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 అనేటటువంటి ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ రాశాం ఇక్కడ. ఏంటిది అంటే ఎక్స్ అనేది వేరియబుల్, ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకొని 20 అనే లిటరల్ వాల్యూని ఇక్కడ నేను డిక్లేర్ చేశాను. అదేవిధంగా వై అనే వేరియబుల్ని తీసుకొని 18 అనే లిటరల్ వాల్యూని అసైన్ చేశాను. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ నేను ఇఫ్ స్టేట్మెంట్ని రాశాను, ఇఫ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ టు ఎక్స్. వైలో ఎంత వాల్యూ ఉంది? 18 ఉంది. ఎక్స్లో ఎంత వాల్యూ ఉంది? 20 ఉంది. సో 18 > 20. సో 18 అనేది 20 కంటే కూడా గ్రేటర్ దానా? కాదు, కండిషన్ ఫాల్స్ అయింది. కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ వై ఈజ్ గ్రేటర్ దాన్ టు ఎక్స్ అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. దాని బదులు ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ఉన్నటువంటి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్, అంటే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతుంది, ఓకేనా. నా ఇది ఎలాగ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి ప్రాక్టికల్ వేలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. నా దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే, మళ్ళీ ఇంకొక న్యూ ఫైల్ని తీసుకొని ఈ న్యూ ఫైల్ని సేవ్ చేస్తున్నాను.
సో ఎందుకు ఈ విధంగా సపరేట్ సపరేట్ గా చేస్తున్నాను అంటే ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది ఇఫ్ ఎల్స్ అలా వర్క్ అవుతుంది నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు సపరేట్ క్లారిటీ పర్పస్ కోసం సపరేట్ ఫైల్స్ తీసుకొని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను వీటి యొక్క సోర్స్ కోడ్ లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ లో గిట్ హబ్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి దీంతో పాటు మీకు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇఫ్ బ్లాక్ గురించి నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో గిట్ హబ్ లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఆ పీడిఎఫ్ కాపీని ఓకేనా నౌ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి నేను ఇచ్చేటటువంటి నేమ్ ఏంటి అంటే ఇఫ్ ఎల్స్ సో ఇఫ్ ఎల్స్ అనేటటువంటి నేమ్ ఇస్తున్నాను సో ఇఫ్ ఎల్స్ అనేటటువంటి నేమ్ ఇచ్చి దీన్ని నేను ఏ ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి అంటే డాట్ జావా ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి సో ఈ ఫైల్ అనేది నాకు డాట్ జావా ఎక్స్టెన్షన్ తో సేవ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా రాస్తున్నా క్లాస్ స్పేస్ నా ఫైల్ నేమ్ ఏంటి ఇఫ్ ఎల్స్ సో క్లాస్ స్టార్ట్ చేశాను క్లాస్ ని ఎండ్ చేశాను సో ఇప్పుడు ఈ క్లాస్ లోపల నేనేం రాయాలి మెయిన్ మెథడ్ రాయాలి సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేయాలి ఎలా పాస్ చేస్తున్నాను స్ట్రింగ్ ఆక్స్ అన్నాను సో కొన్ని ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేశాను ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ ని స్టార్ట్ చేశాను మెయిన్ మెథడ్ ని ఎండ్ చేశాను ఓకేనా సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ఒక రెండు వేరియబుల్స్ ని రాస్తున్నాను అదేంటి అంటే ఎక్స్ అనే వేరియబుల్ ని తీసుకొని ఈ వేరియబుల్ కి 20 అనేటటువంటి లిటరల్ వాల్యూని ఇచ్చాను సో ఈ ఎక్స్ అనేటటువంటి వేరియబుల్ కి నేను ఇచ్చిన లిటరల్ వాల్యూ ఏ డేటా టైప్ కి సంబంధించింది అంటే అది ఇంటీజర్ డేటా టైప్ కి సంబంధించింది కాబట్టి ఇంటీజర్ అనే డేటా టైప్ ని డిక్లేర్ చేశాను నెక్స్ట్ వై అనే వేరియబుల్ ని తీసుకున్నాను దానికి 18 అనేటటువంటి ఇంటీజర్ వాల్యూని డిక్లేర్ చేశాను సో ఇప్పుడు 18 అనేది ఏ డేటా టైప్ కి సంబంధించింది అంటే ఇంటీజర్ డేటా టైప్ కి సంబంధించింది కాబట్టి ఇంటీజర్ డేటా టైప్ ని డిక్లేర్ చేశాను ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇఫ్ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నాను సో ఇఫ్ బ్లాక్ లోపల నాకు ఇప్పుడు అగైన్ మళ్ళీ ఒక కండిషన్ రైజ్ అయింది ఏంటి ఆ కండిషన్ వై ఈజ్ గ్రేటర్ దాన్ టు ఎక్స్ సో వైలో ఉన్న 18 అనే వాల్యూ ఎక్స్లో ఉన్న 20 కంటే కూడా పెద్దదైతే నాకు ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ చేయమని చెప్తున్నాను సో దానికోసం నేను ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేశాను సో ఈ ఇఫ్ బ్లాక్ లోపల నేను ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను అదేంటి అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ సో సెమీకోలంతో ఈ లైన్ని నేను ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అని ప్రింట్ చెయ్యి ఒకవేళ కండిషన్ ట్రూ అయితే అని చెప్పిస్తున్నాను వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అనేటటువంటి స్టేట్మెంట్ ప్రింట్ చేయి అని చెప్పాను ఒకవేళ కండిషన్ కనుక ట్రూ అయితే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ని ప్రింట్ చేయని చెప్తున్నా సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేటటువంటి ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయమని చెప్తున్నా ఈసారి ఏం రాస్తున్నాను లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటటువంటి ఈ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రింట్ చేయమన్నా యాక్చువల్గా ఇక్కడ చూడండి మనం ఎగ్జిక్యూషన్ చేసే ముందుగా ఒకసారి మాన్యువల్గా మనం తెలుసుకుందాం ఇక్కడ ఇఫ్ బ్లాక్లో కండిషన్ ఏంటి వై ఈజ్ గ్రేటర్ దాన్ టు ఎక్స్ వైలో ఎంత వాల్యూ ఉంది 18 ఉంది అవునా సో అదేవిధంగా ఎక్స్లో ఎంత వాల్యూ ఉంది 20 ఉంది అంటే 18 ఈజ్ గ్రేటర్ దాన్ టు 20 సో 18 అనేది 20 కంటే కూడా పెద్దదా కాదు కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు అది ఎక్కడికి వెళ్తుంది ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుతుంది సో నిజంగా అదే ప్రింట్ అవుతుందా అవదా ఒకసారి మనం ఎగ్జిక్యూషన్ చేసి చూద్దాం నా నేనేం చేస్తున్నాను అంటే జావా సి కంపైల్ చేయాలి కాబట్టి జావా సి అప్లికేషన్ హెల్ప్ తోటి నేను ప్రోగ్రామ్ నేమ్ రాశాను ఇఫ్ ఎల్స్ అని సో డాట్ జావా ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను సో ప్రోగ్రామ్ కంపైలేషన్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయింది సో ఇప్పుడు రన్ చేయడానికి జావా అప్లికేషన్ ఉపయోగించి ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేశాను చూడండి ఇక్కడ నేను చెప్పిన విధంగానే ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటటువంటి ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయింది అంటే నాకు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది. సో 18 ఈజ్ గ్రేటర్ దాన్ టు 20 కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ నాకు ప్రింట్ అయింది. అవునా? సో ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఎందుకు ఉపయోగిస్తాము అంటే కండిషన్ ఫాల్స్ అయితే మనం ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోతాం, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉండిపోతాం. ఓకేనా? సో కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇందాక మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో డిస్కస్ చేసిన విధంగానే కండిషన్ 1లో ఏం చెప్పాము, వర్షం పడితే ఇంట్లోనే ఉండమని చెప్పాము. ఇది కండిషన్ 1. అప్పుడు ఏమవుతుంది, ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ వర్షం పడకపోతే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకోమని చెప్పాము. అవునా? సో ఇప్పుడు ఇక్కడ ఎల్స్ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి పర్టికులర్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి. అంటే వర్షం పడితే ఇంట్లో ఉండు, వర్షం పడకపోతే బయటికి వెళ్ళి క్రికెట్ ఆడు అని చెప్పాం. అదేవిధంగా ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? నౌ ఇప్పుడు మనం మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటి, అది ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ అనేటటువంటి స్టేట్మెంట్ ఏ విధంగా రన్ అవుతుంది అనేది ఇప్పుడు మనకు అర్థమైంది. సో ఇఫ్లో ఏదైనా ఒక కండిషన్ ఉంటే ఆ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఎల్స్ స్టేట్మెంట్స్ని ఎప్పుడు ఉపయోగిస్తారు అంటే ఇఫ్లో ఉన్నటువంటి కండిషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇంతవరకు మనకి క్లారిటీగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్. సో ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ని ఎలా ఉపయోగిస్తారు ఇప్పుడు చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ మనం ఏం రాసాము, ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అన్నాం. సో మార్క్స్ ఎంత ఇచ్చాం, వేరియబుల్లో 65 ఇచ్చాం. ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్లో ఇఫ్ మార్క్స్ ఈజ్ లెస్ దాన్ టు 50, సో ఎంత మార్క్స్ ఉంది, 65 ఉంది. సో 65 ఈజ్ లెస్ దాన్ టు 50. సో కండిషన్ ఏమైంది, 65 అనేది 50 కంటే తక్కువ కాదు, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఎల్స్ ఇఫ్కి వెళ్ళిపోతుంది, అంటే ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా మనకి ఇంకో కండిషన్ ఉంది, ఏంటది, ఎల్స్ ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నారు. ఎంత మార్క్స్ ఇక్కడ, 65. సో 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50, కండిషన్ ట్రూ అయింది, అండ్ ఇచ్చాం. సో లాజికల్ అండ్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఆల్రెడీ చెప్పాం, రెండు కండిషన్స్ ట్రూ అయితేనే టోటల్ కండిషన్ ట్రూ అవుతుందని. అవునా? సో ఇక్కడ మనకి 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అనే ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. అదేవిధంగా సెకండ్ కండిషన్ చూడండి, మార్క్స్ ఈజ్ లెస్ దాన్ టు 60, 65 ఈజ్ లెస్ దాన్ టు 60 అంట. ఏమైంది ఇక్కడ, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది. సో రెండిట్లో రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి, ఎందుకంటే మనం ఇక్కడ లాజికల్ అండ్ ఆపరేటర్ని ఉపయోగించాం, అండ్ అండ్ అని రెండు ఇచ్చాం చూడండి. సో ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది, కాబట్టి ఇఫ్ బ్లాక్ టోటల్గా ఫాల్స్ అయిపోయింది, మళ్ళీ ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది, మరొక కండిషన్ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, ఇఫ్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అన్నాం. అంటే 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, ఎస్ కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఏమైంది, 65 ఈజ్ లెస్ దాన్ టు 75 అన్నాం. 65 ఈజ్ లెస్ దాన్ టు 75, 65 అనేది 75 కంటే తక్కువ, కాబట్టి కండిషన్ ట్రూ అయింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు కండిషన్స్ కూడా ట్రూ అయ్యాయి, కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఇప్పుడు మనకి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో సి గ్రేడ్ అని, ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ స్క్రీన్ మీద సి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. అవునా? సో ఈ విధంగా మనం ఎల్స్ బ్లాక్స్ని ఉపయోగిస్తాము. అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్లో మనం రాయొచ్చు. సో ఒక కండిషన్లో కనుక మనం రాసినటువంటి ఈ పర్టికులర్ కండిషన్ కనుక ఫాల్స్ అయితే నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోయి, అంటే నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కండిషన్ని చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కండిషన్స్ని ఫాల్స్ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ని చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ కూడా ఫాల్స్ అయితే నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న కండిషన్స్తో కంపారిజన్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ట్రూ అయితే అక్కడ ఇఫ్ బ్లాక్ అనేది ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ అక్కడ కూడా ఫాల్స్ అయింది అనుకోండి, ఇదిగోండి ఇక్కడ చివరిలో మనకి ఎల్స్ అనేటటువంటి మరొక బ్లాక్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఇచ్చినటువంటి ఈ ఇఫ్ బ్లాక్స్ మొత్తం కూడా కండిషన్స్ అనేవి ఫెయిల్ అయిపోతే అప్పుడు చివరిలో ఉన్నటువంటి ఇన్వాలిడ్ అనేటటువంటి ఈ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వు అని చెప్పడం కోసం చివరిలో ఫైనల్ ఎల్స్
స్టేట్మెంట్ ని మనం రాసాం. సో ఎల్స్ ఇఫ్ లో మనకి నెంబర్ ఆఫ్ కండిషన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇఫ్ బ్లాక్స్ ని మనం రాయొచ్చు. ఓకేనా? సో ఇఫ్ కండిషన్ లో మనం ఏం చేసాం ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ లో మనం కేవలం ఒకే ఒక కండిషన్ తీసుకొని దానికి ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని అంటే బ్లాక్ లో మనం ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ ని రాసాం, అంటే ఒక స్టేట్మెంట్ నే ఇచ్చాం. ఇక్కడ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది ప్రింట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యి టెర్మినల్ మీద నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏం ప్రింట్ అవ్వదు, ఎందుకంటే మనం ఎల్స్ బ్లాక్ ఏం రాయలేదు కాబట్టి. అదే ఇఫ్ ఎల్స్ లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్ అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు నాకు బ్లాక్ లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఎల్స్ బ్లాక్ లో ఉన్నటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ప్రింట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఏదో ఒక రిజల్ట్ అనేది మనకు ప్రింట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ లో ఏం చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ ఇఫ్ బ్లాక్స్ ని మనం రాస్తున్నాం ఎల్స్ స్టేట్మెంట్స్ తో పాటుగా. మనకి ఇఫ్ బ్లాక్స్ లో ఉన్నటువంటి కండిషన్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైనా ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఎక్కడైనా ఫాల్స్ అయిందనుకోండి నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ మొత్తం రాసినటువంటి ఇఫ్ బ్లాక్స్ లో ఉన్న కండిషన్స్ అన్ని ఫాల్స్ అయిపోతే చివరిగా మనం రాసిన ఫైనల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ నేను ఇక్కడ ఇచ్చాను మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అన్నాను, సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని కండిషన్స్ అన్ని ఇఫ్ బ్లాక్స్ ఫాల్స్ అయిపోయింది, నాకు చివరిలో ఎల్స్ బ్లాక్ లో ఏం రాసా ఇన్వాలిడ్ అన్నాను కాబట్టి అవుట్పుట్ ఇన్వాలిడ్ అనే ప్రింట్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ని మనం ప్రాక్టికల్ గా మనం జావాలో ఎగ్జిక్యూషన్స్ అనేది చేద్దాం. నా దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ ఫైల్ ని తీసుకుంటున్నాను. సో ఈ న్యూ ఫైల్ లో నేను దీనికి పర్టికులర్ నేమ్ ఏమనిస్తున్నాను అంటే సేవ్ యాజ్ మీద క్లిక్ చేశాను. సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి ఎల్స్ ఇఫ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి నేను నా ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి ఎల్స్ ఇఫ్ అని ఇచ్చాను. సో ఎల్స్ ఇఫ్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ని నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఎల్స్ ఇఫ్ డాట్ జావా అనేటటువంటి ఫైల్ని తీసుకున్నాను. సో దీనికి నేనేం చేస్తున్నాను అంటే క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నా క్లాస్ నేమ్ ఏమని ఇస్తున్నాను, నా ఫైల్ నేమ్ ఎల్సిఫ్ కాబట్టి ఎల్సిఫ్ అని రాశాను. సో క్లాస్ని స్టార్ట్ చేశాను, క్లాస్ని ఎండ్ చేశాను. ఇప్పుడు మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేస్తున్నాను. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అన్నాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్లో కొన్ని ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాను. ఎలా, స్ట్రింగ్ ఆక్స్ అన్నాను, స్ట్రింగ్ ఆక్స్. ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ని స్టార్ట్ చేశాను, మెయిన్ మెథడ్ని ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఈ మెయిన్ మెథడ్ లోపల నేనేం రాయిపోతున్నానో జాగ్రత్తగా గమనించండి. ఈ మెయిన్ మెథడ్ లోపల నేను ముందుగా ఒక పర్టికులర్ వేరియబుల్ని రాస్తున్నాను, మార్క్స్ అన్నాను. సో మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అని సెమీ కోలంతో ఈ లైన్ని ఎండ్ చేశాను. సో 65 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది, ఇంటీజర్కి సంబంధించింది కాబట్టి ఐఎన్టీ అనేటటువంటి డేటా టైప్ నేమ్ని నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు నేను ఒక ఇఫ్ బ్లాక్ని తీసుకుంటున్నాను, ఇఫ్ కండిషన్ని రైజ్ చేస్తున్నాను. ఏంటా కండిషన్, మార్క్స్ ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 250, ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 250, మార్క్స్ 65 అనేది 50 కంటే కూడా తక్కువ ఉన్నట్లయితే, అంటే 65 ఈజ్ లెస్ దాన్ 250 కనుక అయినట్లయితే నాకు ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవ్వు అని చెప్తున్నా. ఏం ప్రింట్ అవ్వు అని చెప్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. సెమీకోలంతో ఈ లైన్ని ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాను. ఎలా రాస్తున్నా, ఫెయిల్ అన్నాను, ఫెయిల్. సో 65 అనేది మార్క్స్ అనేది 50 కంటే కూడా తక్కువ, అంటే ఉన్నటువంటి మార్క్స్ 65 మార్కుల కంటే కూడా, అంటే 50 మార్కుల కంటే కూడా తక్కువ కనుక ఉన్నట్లయితే నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావని చెప్పమని చెప్తున్నాను. సో యాక్చువల్గా ఇక్కడ ఇచ్చిన మార్క్స్ ఏంటి, 65. నాకు అన్నింటిలో 65 మార్క్స్ వచ్చాయనుకున్నాం. 65 ఈజ్ లెస్ దాన్ 250. కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది. కాబట్టి ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. సో ఇప్పుడు నేనేం చేయాలి, మరొక ఎల్స్ స్టేట్మెంట్ని తీసుకోవాలి. సో ఎల్స్ ఎల్స్ అని రాసి ఇఫ్ అని రాస్తున్నాను. సో ఈ నోట్ ప్యాడ్ని పెద్దగా చేస్తున్నాను, ఎక్స్పాండ్ మ్యాక్సిమైజ్ చేస్తున్నాను, చూడండి. సో ఎల్స్ ఇఫ్ అన్నాను. సో ఈ ఇఫ్ బ్లాక్లో మరొక కండిషన్ని రాస్తున్నా, మార్క్స్ 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 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అన్నాను అని రాసి, సో లాజికల్ అండ్ ఆపరేటర్ని తీసుకొని మరొక కండిషన్ రాస్తున్నాను, మార్క్స్ అన్నాను, మార్క్స్ అని రాసి ఈజ్ లెస్ దాన్ టు, మార్క్స్ లెస్ దాన్ టు 60
ఓకేనా. సో ఇక్కడ మనకి యాక్చువల్ మార్క్స్ ఏంటి 65. సో 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50. సో ఫస్ట్ కండిషన్ ట్రూ. సెకండ్ కండిషన్ ఏంటి, 65 ఈజ్ లెస్ దాన్ టు 60. సెకండ్ కండిషన్ ఫాల్స్. ఇక్కడ మనం తీసుకుంది ఏంటి, లాజికల్ అండ్. కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అయితేనే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేసి ఇఫ్ బ్లాక్ని ఎండ్ చేశాను. సో దీని లోపల కండిషన్ ఏం రాస్తా, స్టేట్మెంట్ ఏం రాస్తున్నాను అంటే ఇలా రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. సో సెమీకోలంతో లైన్ ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్ ఇచ్చేసాను. సో ఇప్పుడు దీని లోపల నేను ఏం రాస్తున్నాను అంటే డిగ్రేడ్ అని రాస్తున్నాను. సో ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యి డిగ్రేడ్ అని ప్రింట్ అవ్వమని చెప్పాను. నా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మరొక కండిషన్ తీసుకుంటున్నాను, ఎల్స్ ఇఫ్ అన్నాను. సో బ్రాకెట్స్ తీసుకున్నాను, డబుల్ బ్రేసెస్ని స్టార్ట్ చేసి బ్రేసెస్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ లోపల నేను మరొక కండిషన్ రాస్తున్నాను, ఏంటది, మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60. అంటే 65 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అయితే ఆ కండిషన్ ట్రూ అయితే లాజికల్ అండ్ ఆపరేటర్ని తీసుకొని మార్క్స్ లెస్ దాన్ టు 75. సో ఇక్కడ మార్క్స్ ఎంత, 65. కాబట్టి 65 ఈజ్ లెస్ దాన్ టు 75. సో ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి. కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవ్వాలి. సో ఎలా ప్రింట్ అవుతుంది అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అన్నాను. సెమీకోలంతో ఈ లైన్ని ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఏం ప్రింట్ అవ్వాలి, సో డి గ్రేడ్ అయిపోయింది, ఈసారి మనం సి గ్రేడ్ అని రాయాలి. సో సి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. సో సి గ్రేడ్ అని అవుట్పుట్ స్క్రీన్ మీద, అంటే అవుట్పుట్ టెర్మినల్లో నాకు సి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది, ఎందుకంటే రెండు కండిషన్స్ నాకు ఇక్కడ ట్రూ అయినాయి. నా నెక్స్ట్ ఈసారి నేను మరొక ఇఫ్ స్టేట్మెంట్ని రాస్తున్నాను, ఎల్స్ ఇఫ్. సో బ్రేసెస్ స్టార్ట్, బ్రేసెస్ ఎండ్. సో ఫ్లవర్ బ్రేకర్స్ని స్టార్ట్ చేసి ఫ్లవర్ బ్రేకర్స్ని ఎండ్ చేశాను. ఇప్పుడు ఇఫ్ బ్లాక్లో నేనేం రాస్తున్నాను అంటే మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75 అండ్ మార్క్స్ లెస్ దాన్ టు 90 అన్నాను. సో ఇక్కడ మనకి మార్క్స్ అంటే ఎంత ఇచ్చాము, ఇక్కడ 65 ఇచ్చాం. సో 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75, కండిషన్ ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ 65 ఈజ్ లెస్ దాన్ టు 90, కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ మనం లాజికల్ అండ్ తీసుకున్నాం కాబట్టి ఒక కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఒకవేళ ట్రూ అయితే ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయని చెప్పడం కోసం నేను ఈ లైన్ రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని రాసి ఈ స్టేట్మెంట్ని సెమీకోలంతో ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నాం, సి గ్రేడ్ అయిపోయింది, ఈసారి నేనేం చేస్తున్నాను బి గ్రేడ్ అని ప్రింట్ చేయమని చెప్పడం కోసం బి గ్రేడ్ అని రాశాను. నా నెక్స్ట్ ఈసారి నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక ఎల్స్ స్టేట్మెంట్ని తీసుకొని మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ని రేస్ చేస్తున్నా, అంటే నెంబర్ ఆఫ్ కండిషన్స్ని నేను ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 కనుక అయినట్లయితే లాజికల్ అండ్ ఆపరేటర్ని ఉపయోగించుకొని, నెక్స్ట్ మరొక కండిషన్ మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 అన్నాను. సో ఇప్పుడు ఈ ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేసి ఈ ఇఫ్ బ్లాక్ని ఎండ్ చేసేసాను. సో ఇప్పుడు ఇఫ్ బ్లాక్ లోపల ఏం రాస్తున్నాను, ఒకవేళ రెండు కండిషన్స్ ట్రూ అయితే ఈ లైన్ ఆఫ్ టెక్స్ట్ని ప్రింట్ చేయని చెప్పడం కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని అన్నాను, సెమీకోలంతో ఈ లైన్ని ఎండ్ చేసి డబుల్ కొటేషన్స్లో ఇలా రాస్తున్నా, ఏం రాస్తున్నా, ఏ ప్లస్ గ్రేడ్ అన్నాను, అంటే హయ్యర్ మార్క్స్ వచ్చాయి అని దాని అర్థం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒకవేళ నేను తీసుకున్నటువంటి అన్ని ఎల్స్ కండిషన్స్, అంటే అన్ని ఎల్స్ ఇఫ్ బ్లాక్స్ అనేవి మొత్తం కూడా నాకు కండిషన్స్ ఫాల్స్ అయినాయి, అప్పుడు నాకు ఫైనల్ అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలి, ఫైనల్ అవుట్పుట్ కూడా నేను మళ్ళీ ఎల్స్ స్టేట్మెంట్లోనే తీసుకుంటున్నాను. సో ఎల్స్ బ్లాక్ని మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ ఎండ్ చేశాను. సో దీని లోపల నాకు ఫైనల్ అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వమని చెప్పా, ఒకవేళ తీసుకున్న అన్ని కండిషన్స్ కనుక ఫాల్స్ అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో దీంట్లో నాకు చివరిలో ఒకవేళ అన్ని కండిషన్స్ కనుక ఫాల్స్ అయిపోతే నాకు ఇన్వాలిడ్ అని ప్రింట్ అవ్వమని చెప్పడం కోసం ఇన్వాలిడ్ అన్నాను. ఓకేనా.
తెచ్చుకున్నావు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని సేవ్ చేసేసాను. సేవ్ చేసి మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అన్నాను. మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందుగా మాన్యువల్గా ఏ అవుట్పుట్ వస్తుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నేను వేరియబుల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 65 అన్నాను. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ చూడండి, 65 ఈజ్ లెస్ దాన్ టు 50. సో 65 అనేది 50 కంటే తక్కువ కాదు, ఎక్కువ. కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎల్స్ ఇఫ్ బ్లాక్లోకి, అంటే నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్తుంది. సో 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, ఈ కండిషన్ ట్రూ అయింది. సో నెక్స్ట్ కండిషన్ ఏమైంది, 65 ఈజ్ లెస్ దాన్ టు 60, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్ అయింది. ఇక్కడ మనం లాజికల్ అండ్ ఉపయోగించాం కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అవ్వాలి, అప్పుడే టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇక్కడ ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది, కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ కూడా మనకి కండిషన్ ఫాల్స్ అయిపోయింది. మళ్ళీ ఏమవుతుంది, నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఇఫ్ బ్లాక్లో 65 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, ఎస్ 65 అనేది 60 కంటే పెద్దది, కండిషన్ ట్రూ. సో సెకండ్ కండిషన్ ఏమైంది చూడండి, 65 అంటే 65 ఈజ్ లెస్ దాన్ టు 75, అవును 65 75 కంటే చిన్నది. కాబట్టి నాకు ఇక్కడ ఈ ఇఫ్ బ్లాక్, అంటే 14th లైన్లో రాసిన ఇఫ్ బ్లాక్ రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి. కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్లో రాసినటువంటి ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది, అంటే సి గ్రేడ్ అని నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడ వేరియబుల్లో మార్క్స్ అనే వేరియబుల్లో నేను ఇచ్చిన లిటరల్ వాల్యూ అంతా 65. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి, సి గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది. నిజంగా సి గ్రేడ్ అనే ప్రింట్ అవుతుందా అవ్వదా ఒకసారి మనం చూద్దాం. నా దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే జావాసి అప్లికేషన్ హెల్ప్ తోటి నేను ఈ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఎల్సిఫ్ అని తీసుకున్నాను కాబట్టి ఎల్సిఫ్ డాట్ జావా అని రాశాను. అంటే జావాసి అప్లికేషన్ హెల్ప్తో ఈ ప్రోగ్రామ్ నేను కంపైల్ చేస్తున్నా. సో ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా నాకు కంపైల్ అయింది. ఇప్పుడు రన్ చేయాలి. సో జావా అప్లికేషన్తో ఈ ప్రోగ్రామ్ని నేను రన్ చేస్తున్నా. నా ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఎల్సిఫ్. ఇప్పుడు నేను ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, సి గ్రేడ్ అని ప్రింట్ అయింది. నేను చెప్పానా మీకు ఆల్రెడీ సి గ్రేడ్ అని ప్రింట్ అయింది అని, అదే కదా నాకు ఇక్కడ అవుట్పుట్ స్క్రీన్ మీద కూడా ప్రింట్ అయింది. చూడండి సి గ్రేడ్ అనే నాకు ఇక్కడ ప్రింట్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్స్ మారుస్తున్నా చూడండి, 95 అన్నాను. సో 95 అని ఇచ్చినప్పుడు నాకు ఏ కండిషన్ ప్రింట్ అవుతుంది, ఏ పర్టికులర్ స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. 95 ఈజ్ లెస్ దాన్ టు 50, సో కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ చూడండి, సో 95 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ. 95 ఈజ్ లెస్ దాన్ టు 60, ఏమైంది, కండిషన్ ఫాల్స్. కాబట్టి ఈ ఇఫ్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. 95 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, కండిషన్ ట్రూ. 95 ఈజ్ లెస్ దాన్ టు 75, 95 అనేది 75 కంటే తక్కువ కాదు, కండిషన్ ఫాల్స్. ఈ ఇఫ్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ వెళ్తుంది. 95 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 75, అవును 95 కంటే పెద్దది. సో నెక్స్ట్ కండిషన్ చూడండి, 95 ఈజ్ లెస్ దాన్ టు 90 అంట, 95 కంటే తక్కువ, సో కండిషన్ ఫాల్స్. ఈ ఇఫ్ బ్లాక్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ వెళ్తుంది, 95 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, అవును 95 అనేది 90 కంటే పెద్దది. నెక్స్ట్ చూడండి, 95 ఈజ్ లెస్ దాన్ టు 100, అవునా, సో 95 అనేది 100 కంటే తక్కువ. కాబట్టి రెండు కండిషన్స్ ట్రూ అయ్యాయి, కాబట్టి టోటల్ కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి 22nd లైన్లో ఉన్నటువంటి ఈ ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి నాకు ఏ ప్లస్ గ్రేడ్ అనేటటువంటి అవుట్పుట్ నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది, అదే అవుతుందా అవదా ఒకసారి చూద్దాం. సో జావాసి ఎల్సిఫ్ డాట్ జావా అని మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. నెక్స్ట్ అవుట్పుట్లో ఏం చేస్తున్నాను, రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. జావా స్పేస్ ఎల్సిఫ్ అని రాసి ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ గ్రేడ్ అని ప్రింట్ అయింది. నేను చెప్పినటువంటి అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ గ్రేడే కదా. సో ఇక్కడ నేను చెప్పింది ఏ ప్లస్ గ్రేడ్ అని ప్రింట్ అవుతుంది అని చెప్పాను. నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చిన అవుట్పుట్ కూడా ఏ ప్లస్ గ్రేడ్ అనే ప్రింట్ అయింది, అవునా. సో ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్ని, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని, ఎల్సిఫ్ స్టేట్మెంట్స్ని మనం జావా ప్రోగ్రామ్లో ఉపయోగించవచ్చు. సో ఫైనల్గా ఇఫ్ స్టేట్మెంట్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఏదైనా ఒక కండిషన్ రేజ్ అయినప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే ఆ ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఓకేనా. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అంటే కండిషన్ ట్రూ అయినా ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ అవుతుంది.
సో కండిషన్ ఫాల్స్ అయినా ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఏంటా ఏదో ఒకటి అంటే, ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. మరి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఏంటి అంటే, నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ ని తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ ని తీసుకొని నెంబర్ ఆఫ్ కండిషన్స్ ని చెక్ చేసి ఫైనల్గా వాటిలో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే అందులో ఉన్న బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతాయి. అలాగే ఇచ్చినటువంటి అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితే ఫైనల్ ఎల్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ప్రింట్ అయ్యి ఆ పర్టికులర్ లైన్ ఆఫ్ టెక్స్ట్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా కండిషన్ రేజ్ అయినప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ని మన జావా ప్రోగ్రామ్లో ఈజీగా మనం అప్లై చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మనం ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్స్ని జావా ప్రోగ్రామ్లో ఉపయోగిస్తాం. దీనికి సంబంధించిన గిట్ హబ్ లింక్ మెటీరియల్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు అవైలబిలిటీలో ఉంది. అక్కడి నుంచి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కోడ్ మొత్తాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. మెటీరియల్ కూడా ఆ లింక్లోనే మీకు అవైలబిలిటీలో ఉంది. అక్కడి నుంచి పీడిఎఫ్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ పై రావాల గోవర్ధన్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.